యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తుమ్మల వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, భువనగిరి పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి క్యామా మల్లేశం నామినేషన్ భారీ ఎత్తున ఉంటుందని, ఈ కార్యక్రమానికి తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటారని, భువనగిరి పార్లమెంటులో అన్ని గ్రామాల నుండి నాయకులు బీఆర్ఎస్ కార్యకర్తలు వేలాది సంఖ్యలో తరలివచ్చి రోడ్ షో కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని భువనగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి క్యామా మల్లేశం. మిత్రులకు నమస్కారములు. రేపు 25/4/2024 భువనగిరి పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ భువనగిరి పార్లమెంటు అభ్యర్థి క్యామా మల్లేశ్ గారి గెలుపు కోసం మరి మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు మరి రేపు భువనగిరి పట్టణంలో భారీ ఎత్తున వేలాది మందితోటి మరి రోడ్ షో నిర్వహించడం జరుగుతుంది. మరి క్యామా మల్లేశ్ అన్న గారి గెలుపు కోసం మరి కేసీఆర్ గారు రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మరి పెద్ద ఎత్తున మరి భువనగిరి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్లు జనగాము, ఆలేరు, భువనగిరి, మునుగోడు, నకిడెకల్, తుంగతుర్తి, ఇబ్రహీంపట్నం చెందిన వేలాదిగా ప్రజలు మరి తరలివచ్చి మరి కేసీఆర్ గారి రోడ్ షోను విజయవంతం చేయాలని అందరిని కూడా కోరడం జరుగుతుంది. అదేవిధంగా మరి వలుగొండ మండలానికి సంబంధించి పెద్ద ఎత్తున మరి ఇక్కడి నుంచి గ్రామం నుంచి వేలాదిగా మరి ప్రజలు, కార్యకర్తలు, నాయకులు మరి కేసీఆర్ రోడ్ షోను మరి దిగ్విజయం చేయాలనే ఉద్దేశంతో మరి అందరు కూడా రేపు రావడం జరుగుతుంది. ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొంచెం ఇబ్బంది కావడం జరిగింది. దయచేసి ప్రజలు ఒకసారి ఆలోచన చేసి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరి తెలంగాణ ప్రాంతంలో పెద్ద ఎత్తున నిర్వహించిన కేసీఆర్ గారికి అండగా ఉండి మరి రాబోయే ఎన్నికల్లో మన అన్న క్యామా మల్లేశ్ గారు మంచి హృదయం ఉన్న మనిషి, మంచి మనసున్న మరి వ్యక్తి, సుదీర్ఘ రాజకీయాల చరిత్ర ఉన్న వ్యక్తి. మరి అలాంటి క్యామా మల్లేశ్ అన్న గారిని మరి భువనగిరి పార్లమెంటు పరిధిలో ప్రజలందరూ కూడా మరి ఖచ్చితంగా మరి ఆశీర్వదించి మరి క్యామా మల్లేశ్ అన్నని మరి భువనగిరి పార్లమెంటు ఎంపీగా గెలిపించాలని కోరుకుంటూ జై తెలంగాణ.